కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం సందర్శించిన జేఏసీ మండల కన్వీనర్ కొండే సయీదయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు పర్మనెంట్ కోసం ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభం చేశాము. జిల్లాలో ఈ రోజు మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేస్తున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మిగిలిన కార్మికులు రేపటి నుంచి సమ్మె చేస్తారని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు పక్కకు పోయే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని, కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు. ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత లేకుండా వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా 2-3 నెలలకు పెండింగ్ పెడుతూ ఒక పక్క మండల అధికారులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శుల వేధింపులు ఎక్కువవుతున్నాయని, జీతాలు ఇవ్వాలని అడిగిన కార్మికులను పనులకు తొలగిస్తున్నారని, కార్మికుల ఉద్యోగ భద్రత జీవో నెంబర్ 60 ప్రకారం 30% పీఆర్సీ పెంపు అమలు చేయాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం పీఎఫ్ ఈఎస్ఐ అందించాలని, మల్టీపర్పస్ 51 జీవోను సవరించి కేటగిరీల వారీగానే పనులు కొనసాగించాలని, కారుబార్లను పంచాయతీ సహాయక కార్యదర్శులుగా నియమించాలని తదితర డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కిషన్ రావు అధ్యక్షులు కిషన్ రావు, మహంకాళి కుమరయ్య, మిఠపల్లి సదానందం, మండల కో కన్వీనర్ దాసరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఎంతో కొంత న్యాయం చేసిందనే ఒప్పుకోవాలి. అందుకు మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. స్వాగతించుకుంటేనే మరి గ్రామ పంచాయతీ కార్మికుల పైన అధిక పనిభారం మోపి మరి అద్దకడుపు తిని తినక పని చేసుకుంటూ పోతున్నారు కార్మికులు. మరి ఆ 9500 ఇచ్చే జీతం ఒకరోజుకుంటే ఒకరోజు లేని పరిస్థితి. ఇవాళ నిత్యావసర సరుకులు పెరగడం వల్ల మాకు భారం అయిపోతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19000 రూపాయలు ఇచ్చుకుంటూ గ్రామ పంచాయతీ కార్మికుడిని పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోయినట్టయితే 30000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలి. అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లుగా మా కార్మికులు అనేక మంది చనిపోయినారు. ఇప్పటికి కూడా ఇసుకుడే పేరు మీద కేటీఆర్ గారు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా నా కార్మికునికి ఏ కార్మికుని కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వలే. ఇప్పటికైనా కానీ 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్గా ప్రకటించి వెంటనే చనిపోయిన కార్మికులకు అందివ్వాలి. అట్లాగే ప్రతి కార్మికునికి 19000 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ మాకు పర్మనెంట్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ను కోరుతున్నాము.